అసలు అది ఏంటి, మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా అని ఒక చర్చ సాగుతుంది ఆంధ్రప్రదేశ్లో. జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ చాలాసార్లు మనకు దానివల్ల మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో చెప్పలేం. దేవుడు ఆయన స్నేహితుల నుంచి రక్షించు, గాడ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్ ఫ్రెండ్స్ అనే ఒక సేయింగ్ ఉంది. అలాగే ఇప్పుడు ఆయన హరిరామజోగయ్య అన్న దాంట్లో ఒక మాట ఉంది, పవన్ కళ్యాణ్ చాలాసార్లు వ్యూహం నాకు వదిలిపెట్టండి, వ్యూహం నాకు వదిలిపెట్టండి అన్నారు. వ్యూహం నీకు వదిలిపెడదామంటే నువ్వేమో చంద్రబాబు వదిలిపెట్టేటట్టుగా ఉన్నావే, మన కాపులందరూ ఏమైపోతారు అనేది ఇక్కడ హరిరామజోగయ్య తీసుకొస్తున్నది. అంటే ఇంగ్లీష్లో కాన్షియన్స్ కీపర్ అంటారు, ఒక విధంగా వాళ్ళ అంతరాత్మ కాపలాదారులుగా ఉండేటటువంటి పరిస్థితి అనమాట. కాబట్టి హరిరామజోగయ్య ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశాలు కేవలం ఆయన ఒక్కరివే అని కూడా చెప్పలేము. కాపు నేతల్లో మరీ ముఖ్యంగా కొంచెం సంఘటితమైన వాళ్ళలో ఎక్కడికి పోతుంది ఇది చంద్రగ్రహ నిర్మితం అన్న చంద్రవ్యూహం అని తెలియకుండానే మనం చంద్రవ్యూహంలో చిక్కుకుంటున్నామా అన్నటువంటి ఒక ప్రశ్న అయితే వాళ్ళకి అక్కడ ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే జనసేన పరంగా తెలుగుదేశం నుంచి ఏమీ రావడం లేదు, హామీలు కానీ వాక్యాలు కానీ రీఅష్యూరింగ్ అంటే భరోసా ఇచ్చే విధంగా. ఈయనేమో సర్దుకోవాలి, త్యాగాలు చేయాలి, సహనంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈయన సహనం ఎంతసేపు వన్ సైడ్ అయిపోయింది, అటు నుంచి ఏం లేదే అని. సో హరిరామజోగయ్య లేక ఎక్స్పెక్టెడే, నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా లేక ఇంకా మనం చూడలేదు కానీ ఆ విధమైంది వస్తుంది అని. ఇది ఒక విధంగా ఏదైతే ప్లస్ అంటే బొమ్మ బొరుసు వర్మ అంతే, మీరు సరిగ్గా ప్లే చేస్తే బొమ్మ పడుతుంది లేదా బొరుసు పడుతుంది, దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది, దీని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అంటే మన మన ట్యాక్టిక్స్ని బట్టి ఉంటుంది, మన ఎత్తుగడలను బట్టి ఉంటుంది. రెండవది సమతుల్యత పాటిస్తున్నామా లేదా, గౌరవం ఆత్మగౌరవం కాపాడుతాను, సమానమైన ఇది ఉంటేనే వెళ్తాను, ఇట్లాంటి మాటలు చాలా చెప్పున్నారు కదా, అవి నిజంగా అమలవుతున్నాయా ఇక్కడ? ఇప్పుడు నిన్న ఆయన సీట్లు కనీసం 60 వరకు ఉండాలని చెప్పడంతో పాటు సగం కాలం మేము మీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మీరు చెప్తారా అని ఒక పెద్ద సవాల్ చంద్రబాబుకి. ఖచ్చితంగా ఈ సవాల్కు చంద్రబాబు నుంచి ఏం సమాధానం వస్తుందో రాష్ట్ర ప్రజలందరికీ, తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆయన సగం 2.5 ఏళ్ళు కాదు కదా, 2 రోజులు కూడా ఉండడానికి ఒప్పుకుంటాడు అనే ప్రశ్నే లేదు. అవును, అవకాశం వస్తే దానికోసం లోకేష్ బాబు యువరాజ పట్టాభిషేకం అయిపోయి కూడా సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా ఆ మాట అంటారు? ఆ మాటకు వస్తే బీజేపీ కూడా, ఇప్పుడు నిన్న మీరు కొత్తగా గుర్తించాల్సింది, నిన్న రాత్రి నుంచి వాళ్ళకి అనుకూలమైన మీడియాలో బీజేపీ ఏదో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఒక కలకలం, ఒక ఆనందం వ్యక్తం అవుతుంది. ఇందాక నేను పురంధేశ్వరి మాట్లాడుతుంటే చూశాను వాళ్ళ అధికార కార్యక్రమంలో, ఆమె కూడా చాలా చాకచక్యంగా పొత్తుల సంగతి ఎలా ఉన్నా మన పార్టీని పటిష్టం చేసుకోవాలంటే పొత్తుకు తలుపు తీసింది అనే ఒక, అంటే ఆ ప్రశ్నే మన ముందు ఉంది అనే మాట ఆమె చెప్తూ ఉన్నారు. సో ఇవి ఇంకా ఆలోచిస్తారు కదా సీనియర్లు కదా జోగయ్య లాంటి వాళ్ళు. కాబట్టి ఇవి పవన్ కళ్యాణ్ వీటిని పరిష్కరించాల్సిందే. రెండవది వీటిని ఇగ్నోర్ చేసి ఆయన వీటిని విస్మరించి తోసిరాజని ఆయన వెళ్ళగలిగిన పరిస్థితి మాత్రం ఉండదు. ఏదైతే తనకు బేస్గా ఉంటుంది అనుకుంటున్నారో అదే ఇప్పుడు ఒక విధంగా రేస్లో మీరు ఎక్కడ ఉన్నారని ప్రశ్నిస్తున్నప్పుడు దానికి జవాబు చెప్పాలి. మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళండి, అక్కడ పేర్ని నాని మాట్లాడాడు. అవును, పేర్ని నాని మాట్లాడుతూ మొన్న పవన్ కళ్యాణ్ జగన్ నేను అర్జునుడిని క్లెయిమ్ చేశాడు, మీరు అర్జునులు అయితే ఇవన్నీ ఎట్లా చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారని ప్రశ్న వేశారు కదా. పేర్ని నాని అంటున్నాడు జగన్ అయితే అర్జునుడు అవునో కాదో, నువ్వైతే శల్యుడివి, కాపులను నువ్వు శల్యుడు ఏం చేస్తాడు, పోరాడే కర్ణుని నిరుత్సాహపరిచి అతన్ని పూర్తిగా కుంగిపోయేటట్టు చేస్తాడు. రథం కుంగిపోవడం చిన్న విషయం, అసలు అతని స్థైర్యాన్ని శల్యుడు విపరీతంగా కృంగదీశాడు అది వరకు. సో మీరు శల్యుడు అని అంటే ఇప్పుడు మహాభారత పాత్రలు ఆంధ్రప్రదేశ్ రంగస్థలంలో విపరీతంగా వర్తిస్తున్నాయి. అంతకుముందు ఎన్టీఆర్ గారు అన్ని పాత్రలు వేశారు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకులే శల్యుడు, అభిమన్యుడు, కర్ణుడు, భీష్ముడు, శకునులు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఎవరు శకుని అనేది మనం ఇంకా నిర్ణయించాల్సిందే. కానీ కాబట్టి పేర్ని నాని కూడా ఆయన సోషల్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే ఆయన బాలశౌరి మీద విపరీతంగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మీరు జగన్ దగ్గరకు వచ్చి ఏం చేశారు, పైగా నాదెండ్ల మనోహర్ను కాళ్ళు పట్టుకొని మీరు చేరారు అంటున్నాడు. చిరంజీవిని కూడా, చిరంజీవిని కూడా, చిరంజీవి మా అన్న తప్పు చేశాడు, దాన్ని దిద్దడానికి నేను పార్టీ పెట్టానని నువ్వు చెప్పావు, నువ్వు చేస్తుంది ఏంటి అని చిరంజీవిని కూడా తీసుకొచ్చాడు. ఇదే సమయంలో చల్లబోయిన వేణుగోపాల కృష్ణ ఆయన కూడా మాట్లాడారు, చిరంజీవి ఇంతమంది పార్టీ పెట్టి అన్యాయం చేశాడు, ఇప్పుడు నువ్వు కూడా చేస్తున్నావు అంటున్నారు. అంటే ఒక విధంగా ఇది వ్యూహాత్మకంగా ఆ సామాజిక తరగతిలో కొత్త ఒక విధమైన విముఖత, ఒక విధమైన ప్రశ్నలు లేవనెత్తడానికి వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది చాలా స్పష్టం. హరిరామజోగయ్య లేక వాటి అన్నిటికీ కూడా ప్రతిబింబంగా మనం పరాకాష్ఠగా భావించవచ్చు. మీరు బాగున్నప్పుడేమో ఆయన తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఆయన ఆశీస్సులు కావాలని చెప్పి, అవును
ఆయన మాట్లాడింది మనకు నచ్చనప్పుడేమో దాన్ని పట్టించుకోకుండా పెడచెవిన పెడితే అది ఎలా ఉంటుంది. ఇంకా ముద్రగడ పద్మనాభం సరే సరే ఆయన మౌన ముద్ర వీడడం లేదు. అవును, మౌన ముద్రగడ అయిపోయాడు ఆయన. మామూలుగా ముద్రగడ లేఖలు ఎక్కువ రాసేవాడు, జగన్కి రాసేవాళ్ళు, చంద్రబాబుకు రాసేవాళ్ళు ముద్రగడ లేఖలు రాస్తారు. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ పంపించిన తర్వాత, ఇన్విటేషన్ మీన్స్ ఓకే ఎవరితో రాయబారం పంపించిన తర్వాత ఆయన ఇరుకును పడ్డారు, ఇబ్బందులు పడుతున్నారు, పైకి తీల్చుకోలేని దుస్థితి ఉన్నదని చెప్పి కూడా పెద్ద. అంటే ఆయనేమో ఒక దగ్గర ఆగిపోయినాడు, హరిరామ జోగ ఏమో ముందుకు వచ్చి ఉన్నాడు. సో ఇద్దరు కాపు పెద్దలు కూడా ఒక విధంగా ఆయన మౌన ముద్రగడ అయితే ఆయన లేఖ పాత్ర ఆయన తీసుకున్నారు. దీని మీద పవన్ కళ్యాణ్ ఏమీ స్పందించకుండా ఇలాగే దీర్ఘకాలం ఉండలేరు. వారాహయాత్ర సమయంలో కొంతవరకు స్పందించి అందరికీ నమస్కారం పెట్టాడు, తర్వాత బహిరంగ లేఖ రాశారు. మీరు మాకు లేఖ రాశారు బాగానే ఉంది, మేము లేఖ రాస్తే మీరు స్పందించరేంటి అంటే, ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ జనసేన యాంగిల్ కోణం ఒక్కటే కాదు, తెలుగుదేశం పార్టీ ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి కీలకమైన కారణం ఏంటి, ఈ తరగతి వర్గం యొక్క ఓట్లు ఇవన్నీ కూడా మాకు రావాలి, వస్తాయి అనేది అంతు కదా. ఇప్పుడు ఆ బేస్కే ఎసర్ పెడితే కనుక అప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి అలాంటి ఒక పొలిటికల్ కెమిస్ట్రీ చాలా విపరీతంగా అనేక కోణాల నుంచి అక్కడ పనిచేస్తుంది. అనేక రసాయనాలు, రాజకీయ రసాయనాలు ఎవరికి తోచినవి వాళ్ళు అక్కడ విసురుతూ ఉన్నారు. మరి చివరికి ఏమవుతుంది? రెండవది, కొంత స్పష్టత కనుక రాకపోతే మటుకు, ఏదో ఒక సమాధానం ఏమి ఇవ్వకపోతే, కాపు పెద్దలు ఎవరి ఆశీస్సులు అయితే కావాలి, వాడి అదే భవిష్యత్ అని చెప్పారో మీరు, వాళ్ళ మాటలకు మీరు అస్సలు ఏం జవాబు చెప్పకపోతే, అంటే అనుకూలంగా వాడుకుంటారు, అదే ఆక్షేపిస్తే మటుకు అవతల పడేస్తారు అనే మెసేజ్, అంటే యూజ్ అండ్ త్రో అనే ఒక పదం బలంగా ఉంది కదా, ఇలాంటి మెసేజ్ కనుక వస్తే అది చాలా చెడుపు చేస్తుంది, ఇది వాళ్ళ కూటమికి. సో ఈ ప్రశ్నలు ఉన్నాయి నిజంగా. ఇప్పటివరకు ఇప్పుడు 24 అవర్స్ అయినా ఏం లేదు కదా జవాబు. లేకపోతే మన అక్నాలెడ్జ్మెంట్, స్పందన కూడా లేదు. కనీసం మేము అన్నీ ఆలోచిస్తాము, పెద్దలను సాటిస్ఫై చేస్తాము, మన చర్చ అయిన తర్వాత అని చెప్తారేమో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ అన్నీ గమనిస్తూ ఉంటారు ఎక్కడెక్కడ ఎలాంటి రియాక్షన్. సార్, ఇప్పుడు హరిరామ జోగి గారు లేఖకి ఎవరు స్పందించాలి, స్పందించాల్సిన అవసరం ఏంటని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఓకే, ఆయన అభిప్రాయం.